వాల్మీకి జయంతి పెద్దపీట వేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో వాల్మీకి జయంతిని ఒక రాష్ట్ర పండుగ కూడా వారు జరుపుతున్నటువంటి ఈ విషయం. కానీ భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో, అంటే అందరినీ కలుపుకుని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతోటి వాల్మీకి జయంతికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. మరి దానిలో భాగంగానే అన్ని ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా, ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ముందు బడుగు బలహీన వర్గాల వారికి లబ్ధి చేకూర్చే విధంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పేదవారిని దృష్టిలో పెట్టుకుని వారి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలి అనేటువంటి భావనతోటి కార్యక్రమాలు పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు మాత్రమే కాదు, రాబోయే కాలంలో కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందో, అంటే సమాజంలోని సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా దేశ ప్రగతిని కూడా సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో దానికి కట్టుబడి మళ్ళీ ఇవాళ వాల్మీకి జయంతి రోజున మరి ఒక్కసారి మేమందరం కూడా పునరంకితమయ్యేటువంటి దినంగా మీ మాధ్యమంగా ప్రజలందరికీ